సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పునఃప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. కంచి కామకోటి 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా స్వర్ణబంధన మహాకుంభాభిషేకం, విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు, 200 మంది వేద పండితుల మంత్రోచ్చనల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం నుండే భక్తుల తాకిడితో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్, స్థానిక ఎమ్మెల్యే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక దర్శనం చేసుకుని పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తెలంగాణతో పాటు దేశంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి యావత్ మానవాళి బయటపడాలని దేవుళ్లందరినీ ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషం కలుగచేసిందని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.